ఈ వీడియో బేసిక్ థీమ్ ఏంటంటే ఇండియాలో రిలీజ్ అయిన మూవీస్ లో ప్రొటాగ్నిస్ట్ క్యారెక్టర్ ఒక గేమ్ డెవలపర్గా గా చూపించిన మూవీస్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఇది టాలీవుడ్ నుంచి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ స్టారింగ్ ప్రభాస్ ఇది టూ థౌజండ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అయింది ఈ మూవీలో విక్కీ తన టీమ్ తో కలిసి ఒక గేమ్ డెవలప్మెంట్ కంపెనీ కూడా పెడదాం అనుకుంటాడు అందుకే ఒక డెమో గేమ్ డెవలప్ చేసి మైండ్ గేమ్స్ అనే కంపెనీ వాళ్ళకి పంపిస్తాడు వాళ్ళు ఫండ్ చేయడానికి వెళ్ళ కంపెనీని సెకండ్ ది బాలీవుడ్ నుంచి రావణ్ అనే మూవీ స్టారింగ్ షారుఖ్ ఖాన్ ఇది టూ థౌజండ్ లెవెన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ రిలీజ్ అయింది ఈ మూవీలో శేఖర్ ఒక గేమ్ డెవలపర్ తను క్రియేట్ చేసిన గేమ్ లో కొన్ని అనామలిస్ వల్ల ఆ గేమ్ మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి క్రియేట్ చేయడం వలన ఆ క్యారెక్టర్స్ రియల్ లైఫ్లోకి వచ్చేస్తాయి థర్డ్ది కాలీవుడ్ నుంచి ఓకే కన్మణి మూవీ స్టారింగ్ దుల్కర్ సల్మాన్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ సెవెంటీన్త్ రిలీజ్ అయింది తెలుగులో ఒకే బంగారంగా కూడా టప్ చేశారు హిందీలో ఒకే జానుగా రీమేక్ చేశారు ఈ మూవీలో ఆది ఒక కంపెనీలో గేమ్ డిజైనర్గా పనిచేస్తూ ఉంటాడు తన వర్క్ ఏంటంటే గేమ్కి స్టోరీ లైన్స్ క్యారెక్టర్స్ ఇంప్రూవ్మెంట్స్ చేయడం ఈ మూడు సినిమాలకి ఒక కామనాలిటీ ఏంటంటే ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఏదో ఒక టైంలో యూఎస్కి లింక్ అయ్యే ఉంటారు హాలీవుడ్ లో ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలానే ఉన్నాయి ట్రోన్ పిక్సెల్స్ వార్ గేమ్స్ ఇంకేలాంటివి చాలానే ఉన్నాయి అందుకే వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడట్లేదు